హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఫ్రెష్ గులాబీ పూలని ఎలా నిల్వ చేసుకోవచ్చు, అలాగే నిల్వ చేసుకున్న గులాబీ రేకులతో మనం రోజ్ ఫలూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. వెల్కమ్ టు ఆంధ్రా క్వీన్. అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రోజ్ పెటల్స్ని నిల్వ చేసుకోవడం కోసం ముందుగా రోజ్ పెటల్స్ని వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద పరుచుకుని ఒక నైట్ అంతా కూడా ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఆరబెట్టుకున్న పెటల్స్ని ఓవెన్లోని ప్లేట్లో పలచగా సర్దుకోండి. ఇప్పుడు ఓవెన్ని 1 మినిట్ సెట్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత పెటల్స్ ఏ విధంగా డ్రై అయినాయో ఒకసారి చెక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే పెటల్స్ ఈ విధంగా ఉన్నాయి. పెటల్స్లోని తేమ ఇంకా ఉంది కాబట్టి ఓవెన్లో ఇంకొక నిమిషం పెట్టుకోండి. పెటల్స్ డ్రై అవ్వడానికి 4-5 నిమిషాలు పడుతుంది. ఒకేసారి 4 నిమిషాలు కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క నిమిషం మాత్రమే సెట్ చేసుకుని ఈ విధంగా డ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత పెటల్స్ డ్రై అయినాయో లేదో చెక్ చేసుకుని మళ్ళీ ప్లేట్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం మామూలుగా స్టవ్ మీద అది చేసుకున్నప్పుడు లోపల మాడిపోతాయేమో అని టర్న్ చేసుకుంటాం కదా, సో దీంట్లో ఆ విధంగా టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి డ్రై అయినాయో లేదో చెక్ చేసుకుని డ్రై అవ్వాలి ఇంకా కొంచెం అనుకున్నట్టయితే మళ్ళీ అదే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పెటల్స్ రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క నిమిషం చొప్పున 4 సార్లు ఓవెన్లో సెట్ చేసుకుని పెట్టుకున్నట్టయితే మనకి ఈ విధంగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు డ్రై అయిన పెటల్స్ని కడిగి ఆరబెట్టుకున్న ఎయిర్టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ పెటల్స్ని స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు మిల్క్ షేక్స్ లేదంటే థిక్ షేక్స్, ఇంకా ఫేస్ ప్యాక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజ్ పెటల్స్తో రోజ్ ఫలూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాసులోకి 1/2 చెంచా చియా సీడ్స్ తీసుకోండి. ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు ఈ చియా సీడ్స్లో వేసుకోండి. 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే చియా సీడ్స్ ఈ విధంగా తయారవుతాయి. మనం ఈరోజు తయారు చేసే రోజ్ ఫలూడాలో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం క్యాన్బెర్రీస్ యూజ్ చేసినట్టయితే పింక్ కలర్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 10 నుంచి 12 వరకు క్యాన్బెర్రీస్ తీసుకోండి. వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే క్యాన్బెర్రీస్ ఈ విధంగా ఉంటాయి. క్యాన్బెర్రీస్ యూజ్ చేయడం వల్ల మనకి రోజ్ ఫలూడా కొంచెం పింక్ కలర్లో వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ డ్రై రోజ్ పెటల్స్ని వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు పంచదార వేసుకోండి. ఇప్పుడు 200 ml వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలని వేసుకోండి. ఫలూడాని వెంటనే సర్వ్ చేసుకునేటట్టయితే 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోండి. ఇంకా ఇష్టపడే వాళ్ళు బాదం, పిస్తా లాంటి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ముందుగా రెడీగా ఉంచుకున్న సియా సీడ్స్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇప్పుడు తయారు చేసుకున్న రోజ్ మిల్క్ని వేసుకోండి. ఇప్పుడు మరొక లేయర్ చియా సీడ్స్ని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రోజ్ మిల్క్ని వేసుకుని పైన చియా సీడ్స్ ఇంకా రోజ్ పెటల్స్ని వేసుకోండి. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.